జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కొరకు కృషి చేస్తామన్నారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట మాజీ సర్పంచ్ హుజూరాబాద్ 300 కాపు నియోజకవర్గ కోఆర్డినేటర్ పొనగంటి మల్లయ్య. గురువారం 300 కాపు జర్నలిస్టుల ఫోరం జిల్లా ఉపాధ్యక్షులు ఏబూసి శ్రీనివాస్, నాయకులు పంతటి రవీందర్ ఆధ్వర్యంలో స్థానిక ఎంపీఆర్ గార్డెన్లో 300 కాపు జర్నలిస్టుల ఫోరం 2023 నూతన డైరీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. 300 కాపులు రాజకీయంగా, విద్య, వైద్య, ఆర్థిక, ఉద్యోగ, సామాజికంగా ఎదగాలన్నారు. రాష్ట్రంలో 300 కాపుల సంఖ్య ఎక్కువగా ఉందన్నారు. కాపులందరూ ఐకమత్యంతో ఉంటేనే సమస్యల పరిష్కారం అవుతాయని అన్నారు. 300 కాపు జర్నలిస్టులు కాపుల సమస్యలను వెలికితీయాలన్నారు. పార్టీలకు అతీతంగా కుల సంఘాన్ని బలోపేతం చేయడానికి జర్నలిస్టులు కృషి చేయాలన్నారు. 300 కాప్స్ రాష్ట్ర జర్నలిస్ట్ ఫోరం డైరీ 2023 డైరీని ఆవిష్కరించడం జరిగింది. మరి నాకు తెలిసి అయితే ఇది మొట్టమొదటిసారి డైరీ అనుకుంటున్నా. 300 కాపు సంఘం తరఫున, జర్నలిస్టుల ఫోరం తరఫున లక్ష్మణ్ గారు స్టేట్ ప్రెసిడెంట్, ఏబూ శ్రీనివాస్ గారు జిల్లా ఉపాధ్యక్షులు మరియు రాష్ట్ర కార్యదర్శి గారు అందరం పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని మరి నిర్వహించుకోవడం జరిగింది. తప్పకుండా రాబోయే రోజులలో మన ఈ 300 కాపు వ్యవస్థ గురించి, అది జర్నలిస్టుల ఫోరం కావచ్చు, యువత కావచ్చు, తర్వాత కమిటీలు కావచ్చు, తర్వాత ఏదైనా కానీ ఒక ఐక్యతతో నుండి అందరం కలిసికట్టుగా ఉండి తప్పకుండా ఈ యొక్క నియోజకవర్గం